ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను అండ్ దీనికి ఏ ఫిష్ అయినా పర్లేదు కానీ నేను ఇక్కడ అట్లాంటిక్ సాల్మన్ వాడుతున్నాను అండ్ ఇది చాలా టేస్టీ మసాలాదార్ ఉంటుంది చేయడం చాలా చాలా ఈజీ ముందుగా దీనికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ ఫ్రెష్గా నూరుకున్నాను మీ దగ్గర ముందే ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు ఒక 3 ఇంచెస్ ఫిష్ ఫిల్లెట్స్ని కట్ చేసి పెట్టుకోండి తర్వాత 3/4 టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ కారపొడి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర 1 టీ స్పూన్ ధనియాల పొడి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి తర్వాత నిమ్మకాయల్ని 1-2 కట్ చేసి ఉంచుకోండి 1 టీ స్పూన్ ధనియాల పొడిని తర్వాత చిల్లీస్ని తర్వాత కరివేపాకు కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ కారపొడి ఉప్పు నిమ్మకాయ అన్నీ చక్కగా పేస్ట్ లాగా కలుపుకోండి రెండు నిమ్మకాయల్ని పూర్తిగా పిండండి ఎందుకంటే ఈ మసాలా పుల్లగా ఉంటే చాలా రుచినిస్తుంది ఒక 1/2 టీ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి చక్కగా కలుపుకోండి ఈ కలుపుకున్న పేస్ట్ని ఒక్కసారి కొంచెం రుచి చూడండి ఆ పేస్ట్ కొంచెం ఉప్పగా కొంచెం పుల్లగా ఉండాలి కొంచెం పులుపు ఉప్పు ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనం ఫిష్ ఫిల్లెట్స్లో కలుపుతాం కనుక అది కొంచెం సప్రెస్ అవుతుంది సో చక్కగా కలుపుకుని ఒక 15 నిమిషాల వరకు పక్కన ఉంచుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను మీ దగ్గర నాన్ స్టిక్ ఉన్నా పర్లేదు సో ఇవాళ వెదర్ చాలా బాగుంది సో నేను ఇవాళ బయట వంట చేస్తున్నాను సో దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి మీడియం లోలో పెట్టుకోండి శనగ కొంచెం వేడెక్కాక ఫిల్లెట్స్ని ఒకదాని పక్కన ఒకటి చక్కగా పరచండి ఒకదాని మీద ఒక ఫిల్లెట్ వేయకండి ఎందుకంటే చక్కగా ఇది ఫ్రై అవ్వాలి కనుక ఫిల్లెట్స్ అన్నీ పరిచాక దాని మీద కొన్ని చుక్కలు ఆయిల్ చల్లండి తర్వాత 1-2 నిమిషాలు మూత పెట్టండి 2 నిమిషాల తర్వాత మూత తీసేయండి తీసి 1-5 నిమిషాలు అలాగే ఉంచండి 5 నిమిషాల తర్వాత ఫిల్లెట్స్ని ఇంకో సైడ్కి తిప్పండి చక్కగా గ్రిల్ అయినట్టుగా ఫిల్లెట్స్ ఉంటాయి అండ్ చేప చాలా తొందరగా ఉడికిపోతుంది కనుక ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు ఒక్కొక్క సైడ్ 5-5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది సో మొత్తం 15 నిమిషాల్లో దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు తర్వాత ఇంకా ఫిల్లెట్స్ మిగిలింటే బెనం మాత్రం ఫస్ట్ కూర్ చేసుకుని చక్కగా మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ ఫ్రై చేయడం స్టార్ట్ చేయండి అంతే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ దీన్ని మనం నిమ్మకాయతోనో కీరాతోనో దీంతో అయినా తినచ్చు అండ్ రైస్లో కూడా ఇది చాలా బాగుంటుంది పిల్లలైతే స్నాక్ లాగా చాలా ఇష్టపడతారు థ్యాంక్ యూ బాయ్